ఈఎస్ఐ మందుల కుంభకోణం కేసులో నిందితులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి సహా 9 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. నకిలీ బిల్లులతో డొల్ల కంపెనీల ద్వారా వైద్య కిట్లను కొనుగోలు చేసిన కేసులో వీరిని అరెస్ట్ చేశారు. 6.5 కోట్లు స్వాహా చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు. ఈఎస్ఐ మందుల కుంభకోణం కేసులో నిందితులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి సహా 9 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. నకిలీ బిల్లులతో డొల్ల కంపెనీల ద్వారా వైద్య కిట్లను కొనుగోలు చేసిన కేసులో వీరిని అరెస్ట్ చేశారు. 6.5 కోట్లు స్వాహా చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఏదైతే బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత ఈ కేసు ఈఎస్ఐ స్కామ్ కేసు వ్యవహారానికి సంబంధించి ఎస్బీ అధికారులు దర్యాప్తు అనేది మరింత వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికీ ఈమె వ్యవహారానికి సంబంధించి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బిల్డర్ ద్వారా దాదాపు ఆమె దగ్గర 10 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకోవడమే కాకుండా తాజాగా 6.5 కోట్ల రూపాయల వ్యవహారానికి సంబంధించి ఎస్బీ అధికారులు గుర్తించారు. ఈ నకిలీ బిల్లుల వ్యవహారానికి సంబంధించి చాలా మందుల కొనుగోలు కానీ పరికరాల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి కూడా చాలా అక్రమాలకు పాల్పడినట్టుగా కూడా గుర్తించారు. అంతేకాకుండా 10 కోట్ల రూపాయల విలువ చేసే బంగారు నగలు బంగారు ఆభరణాలు ఎక్కడ దాచిపెట్టింది అనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ రాలేదు. సో ఈ నేపథ్యంలోనే బెయిల్ పైన బయటకు వచ్చిన దేవికారాణితో సహా ఆమెకు సహకరించిన మరో 8 మంది, అంటే మొత్తం 9 మందిని ఏసీబీ అధికారులు మరోసారి అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించిన ఏసీబీ అధికారులు మరికాసేపట్లో వీరిని అందరినీ న్యాయమూర్తి ముందట హాజరుపరచడం జరుగుతుంది. గతంలో ఏదైతే ఈ స్కామ్ కుంభకోణం వ్యవహారానికి సంబంధించి బయటపడిన తర్వాత దేవికారాణితో సహా దాదాపు 12 మందిని ఇందులో అరెస్ట్ చేసి అధికారులు జైలుకు తరలించారు. ఆ తర్వాత బెయిల్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఈ కేసు నీరుగార్చే ప్రయత్నంగా సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం దేవికారాణి చేసినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించి ఆమె కేసు వ్యవహారాలకు సంబంధించి బినామీ ఆస్తుల చిత్రాలను కూడా ఒక్కొక్కటిగా బయటకు లాగడం జరుగుతుంది. కృష్ణ, ఇంకా మీడియా ముందు కూడా ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తోంది, ఎప్పుడు? సో ప్రస్తుతానికి వారందరినీ ఏదైతే మెడికల్ టెస్ట్ల కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ సాయంత్రం లోపు వారందరినీ మీడియా ముందు హాజరుపరిచి దేవికారాణి ఏదైతే అవినీతి చిట్టా ఉందో ఒక్కొక్కటిగా బయట ఏసీబీ అధికారులు బయటపెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదైతే గతంలో ఇటీవల కాలంలో ఆమె ఇంట్లో స్వాధీనం చేసుకున్న 10 కోట్ల వ్యవహారం అయితేనేమి తాజాగా 6.5 కోట్ల ఏదైతే అవినీతికి సంబంధించిన సొమ్ము వ్యవహారానికి సంబంధించి ఏసీబీ అధికారులు గుర్తించారో, అలాగే ఆ 10 కోట్ల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు ఎక్కడ దాచిందనే దానిపైన కూడా కొంత సమాచారాన్ని రాబడినట్టుగా ఏసీ అధికారులు చెప్తున్నారు. వీటన్నింటినీ కూడా మీడియా ముందు ఖచ్చితంగా తెలియపరుస్తామని అధికారులు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం వారందరినీ కూడా విచారించి ఆ స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేయడం జరుగుతుంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.